జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా డయాగ్నోస్టిక్ సెంటర్లను సీజ్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య ఏవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పాలకొమ్మ రాజీవ్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణం సోమప్ప సర్కిల్ నందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సెంటర్లు విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకుని మరి ప్రజల్ని పెద్ద ఎత్తులో మోసం చేయడం జరుగుతుంది. దీనిపైన మరి చర్యలు తీసుకోవడంలో ఈఎంహెచ్ఓ గారు పూర్తిగా విఫలమయ్యారు. ఇది ఎందువలన కూడా అర్థంగాని పరిస్థితి. రోగులు వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని హాస్పిటల్స్కి వస్తే హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు ఇక్కడ అక్రమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి డయాగ్నిక్ సెంటర్లకు పంపి వాళ్ళ నుంచి కమిషన్లు ఏర్పాటు చేసుకుని మరి ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో రాబడి సేకరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మరి వీటిపైన ఉన్నత వైద్యాధికారులు ఏం చేస్తున్నారనేది అర్థం కాని పరిస్థితి. అంటే ఒక డయాగ్నిస్ సెంటర్కి పల్లెటూరు గ్రామాల నుంచి వచ్చినటువంటి ఒక చిన్న పాపకి బ్లడ్ టెస్ట్ చేస్తే ఇక్కడ కేవలం 55,000 బ్లడ్ టెస్ట్ చూపించాయి. మరి వాళ్ళు ఉటాఉటిన ప్రాణాలు గుప్పట్లో పెట్టుకునే పెద్ద ఇక్కడ ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు 50,000 కణాలే ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ అయితే సరిపోదు, కర్నూలుకి వెళ్ళాలని వాళ్ళకి భయాందోళన గురి చేసి కర్నూలుకి పంపించడం జరిగింది. అక్కడ కర్నూలులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లో వైద్యులు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారము అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే దాదాపు 3,15,000 లక్ష కణాలు చూపించడం అనేది చాలా చాలా విడ్డూరం. మరి ఇది ఎక్కడే విడ్డూరం అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి ఆ పాపకి ఇక్కడ కూడా జమ్మిగనూరులో మెడిసిన్ ఇంకా ఇవ్వలేదు. ఆ పాపకి ఒకవేళ మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింటే ఆ పాప బాడీలో హెవీ డోస్ అయ్యి ఆ పాప మరణించే అవకాశాలు కూడా ఉండే. కాబట్టి ఇలాంటి వాళ్ళపైన ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ సెంటర్ను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాజీవ్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.